మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను కొంత చిత్తం మరణం మెరగదు, పర్వతం ఎవరికి పొంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత మట్టే కావచ్చు, కానీ కొంతే ఒక దేశపు జెండా ఉన్నంత పొగరుంది. ప్రజల ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకి మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలు ఇచ్చినా మీకు మేము గురిస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభ వృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావు? మా అందరి కోసం ఓటు అనే బోర్డు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక మన హక్కుల కోసం పోరాడే ప్రజలు రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. బాహు పట్టిన పట్టుక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలు లేకుంటే రాఘవన మంత్రితో తల కిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక తృణికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? మనుషులు ఒకవేగంగా దారి కట్టంగా నిల్చుంటే ధనజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? ఇలాంటి మరిన్ని మంచి తీసుకో.